నమస్తే సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి ఒక సభ అయితే నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా చంద్రబాబు ఇక్కడి నుంచే గెలుస్తా, అసలు కుప్పం ప్రజలకి వేసమెత్తు సాయం కూడా చేయలేదు, కుప్పాన్ని అసలు అభివృద్ధి చేయలేదని ఒక మాట మాట్లాడి, కుప్పం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భరత్ని ఈసారి గెలిపించి మంత్రిని చేస్తానని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. మరి అసలు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కుప్పం నుంచి గెలిచి కుప్పానికి ఏం చేయలేదంటారా? మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అంటారు? చంద్రబాబు గారిపై ఆయన చేసిన ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? నమస్తే అండి. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పారో, కుప్పాన్ని పులివెందుల కింద మారుస్తానని చెప్పి, మా అసలు చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఏమీ చేయలేదు అని అంటున్నారు కదా, కుప్ప నియోజక చంద్రబాబు ఏం చేశాడో ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం. కుప్పంలో బాబు తెచ్చిన విష్ గార్డెన్స్ 2,500 మందికి ఉపాధి, 2003లో పిఈసి ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజ్ ఫర్ సైన్స్ అండ్ రీసెర్చ్, 2002లో కుప్పం హెచ్పి ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఇండియాలో మొట్టమొదటిది, 2003లో కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్, 3 రాష్ట్రాల కూడల్లో ప్రశాంతమైన ద్రవిడ యూనివర్సిటీ, 2015లో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, 2017లో ఏరియా హాస్పిటల్ అప్గ్రేడెడ్, 2019లో పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, 4 మండలాలకి ఏపీ మోడల్ స్కూళ్ళు, గ్రామీణ పేద ప్రజల కోసం 200 పడకల పిఈఎస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి, కుప్పం నుండి కృష్ణగిరి వరకు రహదారి వెడల్పు చేసి రోడ్డు విస్తా ఉన్నా, 90% పూర్తిని అంద్రి నివా కాలువ, వ్యవసాయం కోసం ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ ద్వారా బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతులకు 80% సబ్సిడీతో ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా డ్రిప్పులు, ఉపాధి కోసం లేబర్ ఆఫీసర్ పాడేరు వద్ద ఎన్ఈసీ ఆఫీస్, ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల, ప్రతి పంచాయతీకి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి గ్రామానికి అంగన్వాడీ భవన్, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, ప్రతి గ్రామానికి తార్ రోడ్లు, సబ్స్టేషన్, డిగ్రీ కాలేజ్, వ్యవసాయ మార్కెట్, మినీ ఎయిర్పోర్ట్, మరి పరిశ్రమల కోసం స్థలం సేకరణ, యువతకి క్రికెట్ స్టేడియం, స్వచ్ఛమైన సుజల వాటర్ పథకం, అక్షయపాత్రియ ఫౌండేషన్ నుంచి పాఠశాలకి నాణ్యమైన మధ్యాహ్నం భోజనం, రామకుప్పం మండలంలో ఏకా టూరిజం పేరిట 4 కోట్లతో పార్క్ ఏర్పాటు చేసి 40 రకాల జంతువుల ఏర్పాట్లు, రాళ్ళబార్క దుర్గం జూనియర్ కళాశాల, శ్మశాన వాటికలు కాంపౌండ్ వాళ్ళు, పెద్ద చెరువులు కట్ట మరమ్మతుల రోడ్లు, గ్రామాన ఎల్ఈడి లైట్లు, ప్రతి మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పేద ప్రజలకు పశువులు గొర్రెలు ఉపాధి కల్పన లోన్లు, ప్రమాదంలో గాయపడిన మరణించిన వారికి చంద్రన్న బీమా, కుప్పంలో అన్నా క్యాంటీన్ వద్ద పెట్టి పెద్దపీట ప్రజలకు 5 రూపాయల భోజనం, అలాగే వైసీపీ ప్రభుత్వం కుప్పానికి ఈ 3.5 సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పాలి. అసలు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో, కుప్పం మాది కుప్పని భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తారు, అసలు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన అవుతుంటే భరత్ను గెలిపిస్తే మంత్రి చేయడానికి ఇదేం లాజిక్ అండి బాబు? బీసీలకి ఏం చేసాం, బీసీలకి అది చేసాం, బీసీలకి ఇచ్చేసాం అన్నారు కదా. అసలు ఓ రకంగా చూసుకుందాం, ఎంతసేపు కుప్పం మీద పడుతున్నారు కదా, అసలు మీరు కడప జిల్లాకి అన్యాయం చేశారు. అసలు మీరు ఒక సామాజికం అంటే మీ రెడ్డి వర్గం ఉన్నది, హయ్యెస్ట్ ఓటింగ్ ఉన్నది పులివెందుల్లో, 95,000 ఓట్లు పులివెందుల్లో ఉంది, నెక్స్ట్ కమలాపురం, నెక్స్ట్ జమ్మల మడుగు, ఇలాంటి బెల్టులో మీరు ఆ బెల్ట్ దాటి ఇప్పుడు దాకా ఎవ్వరూ మీ ఇంటి చరిత్రలో చూసుకుందాం, 1978 నుంచి మీ ఓళ్ళు పోటీ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 1978 పులివెందుల, 1983 వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల, 1985 వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల, 1989 వైఎస్ వివేకానంద రెడ్డి, 1991 వైఎస్పి రెడ్డి, 1994 వైఎస్ వివేకానంద రెడ్డి, 99 వైఎస్ రాజశేఖర రెడ్డి, 2004 రాజశేఖర రెడ్డి, 2009 రాజశేఖర రెడ్డి, 2010 వైఎస్ విజయమ్మ, 2011 వైఎస్ విజయమ్మ, 2014 వైఎస్ జగన్, 2019 వైఎస్ జగన్. మొత్తం 95,000 ఓటింగ్ ఉన్న ఒక నియోజకవర్గంలో మాది మేము పులివెందల పులి అనుకుంటే ఇక్కడ బాబు సొంత నియోజకవర్గంలో బాబు వాళ్ళ కమ్యూనిటీ ఎంత అండి? మీరు కుప్పానికి ఎంత చేశారో కుప్పాన్ని పులివెందుల కింద మారుస్తారా? అంటే ఇప్పుడు మా ద్రవిడ యూనివర్సిటీ, మా పిఈసి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ ఎత్తుకెళ్ళిపోతారు ఏంటి? ఇట్లా చేసిందా? భరత్ను గెలిపిస్తే మంత్రి అవుతారు, అదే చంద్రబాబు నాయుడు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారండి. బీసీలకు ఏం న్యాయం చేశారా మీరు? బీసీలకి మీరు అన్యాయం చేశారు కడప జిల్లాలో. 1972 ఒక ఎస్సీకి, ఒక బ్రాహ్మణ్కి, ఒక బీసీకి ఇచ్చి 6 రెడ్లకి ఇచ్చారు, అంటే 72% మంది మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. 1978 ఒక ఎస్సీ, ఒక బ్రాహ్మణ్కి, ఒక బలిజికి 8 రెడ్లకి, అంటే నేను చెప్పేది అసెంబ్లీ సెగ్మెంట్లు మీ కడప జిల్లాలో.
1983 11 అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే ఒక ఎస్సీ ఒక బలిజ 9 రెడ్లు అంటే 81-82%. 1985 లో మళ్ళీ 11 సెగ్మెంట్లకి ఒక ఎస్సీ ఒక బీసీ ఒక బలిజ 8 రెడ్లు 72%. 1989 ఒక ఎస్సీ ఒక బ్రాహ్మణ 9 రెడ్లు మళ్ళీ 81%. 1994 ఒక ఎస్సీ ఒక మైనారిటీ ఒక బలిజ 8 రెడ్లు 72%. 1999 ఒక ఎస్సీ ఒక మైనారిటీ 2 బలిజ 7 రెడ్లు 63%. 2004 ఒక ఎస్సీ ఒక మైనారిటీ ఒక బలిజ 8 రెడ్లు 72%. 2009 లో 11 సెగ్మెంట్లు అయింది 2 ఎస్సీలు ఒక మైనారిటీ 7 రెడ్లు 70%. 2014 లో 70% రెడ్లకు మందికి ఇచ్చారు. 2019 లో 70% రెడ్లకు ఇచ్చారు. అంటే మీరు బీసీలకి మీ జిల్లాలో మీ కడప జిల్లా మీరు అన్యాయం చేసి ఇక్కడికి వచ్చి మీరేదో ఇక్కడ చేసేస్తాను ఇక్కడ చెందేస్తాను ఇక్కడ చెందుతాను అంటే అంతవరకు లాభం అంటే బీసీలకు ఏం చేశారా చంద్రబాబు నాయుడు గారు? బీసీలకి బీసీ కార్పొరేషన్ పెట్టి లోన్లు ఇచ్చి వాళ్ళకి స్వయం పథకం మీద నిలబడడానికి ఇచ్చారు. వాళ్ళ సొంతంలో లోన్లు ఇచ్చి ఎన్ని నిలబెట్టారు. అసలు ఈరోజు మీరు మేము మాట్లాడితే మీరు మేము ఇది చేసాం మేము సంస్కరణలు మా అన్నీ ఇవన్నీ మేము వచ్చే పథకాలు ఎన్ని ఇస్తాం అంటున్నారు. నేను కాగు లెక్క ప్రకారం కానీ అసెంబ్లీలో కానీ చెప్తుంటే 20% మేము ఖర్చు పెట్టిన దాంట్లో 20% కూడా మీరు ఇవ్వట్లేదు. మీరు అభివృద్ధి 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 అన్నారు. అభివృద్ధి చెందింది అంటే బీసీలు అంటే తెలుగుదేశం అయ్యంలోనే. మీరేం చేశారండి బీసీలకి ఈరోజు? బీసీ కార్పొరేషన్ పెట్టారా లేకపోతే 1000 కోట్లు ఇచ్చారా? బీసీ కార్పొరేషన్ పెట్టి ఎంతమందికి లోన్లు ఇచ్చారు? ఎంతమంది విద్యార్థులు మీరు బీసీ విద్యార్థుల్ని ఎంతమందికి విదేశీ విద్య కింద పంపించారు? ఎంతమందికి మీరు లోన్లు ఇచ్చారు? వాళ్ళు ఎదగడానికి ఏదో ఒక 10,000 వేసేసి లేకపోతే ఒక 10,000 వేసేసి లేకపోతే పెన్షన్ ఇచ్చేస్తే కాదండి, అతను బతకడానికి బీసీకి అతను బతకడానికి ఎవరైనా సరే ఏ కులమైనా సరే అలా బతకడానికి దారి చూపించాలి. చంద్రబాబు నాయుడు ఆ దారి చూపించారు. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఓసీలకు కానీ ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారు దారి చూపించారు. అది అంతే తప్ప ఏమీ అన్యాయం చేస్తారే ఎవ్వరికి అన్యాయం చేయలేదండి. నెక్స్ట్ మీరు ఇంకోటి అన్నారు ప్లాస్టిక్ బ్యాన్ చేస్తాము అని అన్నారు. మరి నిన్న పులివెందులకు వెళ్ళిన నిన్న మీరు కుప్పంలో మరి యథేచ్ఛగా ప్లాస్టిక్ బ్యానర్లే కట్టారుగా, ఎక్కడ చూసినా మీయే ఉన్నాయిగా. మీ మాట మీద మీరు నిలబడరా? ఒక మాట మీద అనేది మీరైతే నిలబడరు, అదైతే అర్థమైపోతుంది. మీరు కుప్పం కాదు కదా ఈసారి పులివే. మీ కడప జిల్లాలో మీరు 2 సీట్లు గెలిస్తే గొప్ప అండి. మీరు అంత అన్యాయము అంత అన్యాయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. కుప్పానికే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటండి, మీరు కుప్పానికి మీరు జనాలు వచ్చారా? ఏది ఇవన్నీ చూడండి ఒక్కసారి, ఇటు చూడండి ఇవన్నీ మీరు కుప్పానికి. ఇదేంటండి, ఇది తమిళనాడు బస్సు. తమిళనాడు నుంచి జనాలు తీసుకొచ్చారు మీరు. ఇదిగోండి ఈ మోడల్ బస్సులు మన ఆంధ్రాలో ఎక్కడా లేవు, తమిళనాడులోనే ఉంటాయి. ఈ సీఎం ప్రసంగిస్తుంటే వెదులుతున్న ప్రజలు అంటే మీరు మీ ఓళ్ళు మీరు డబ్బులు పెట్టి తీసుకొచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మాకు భోజనాలు అందలేదు బాబో అని చెప్పి ఇక్కడ. నెక్స్ట్ బారికేడ్ల ఎవరైనా రోడ్లకు అడ్డంగా బారికేడ్లు వేస్తారండి. ఇట్లాగ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కోరుతూ ఆయన రాక నేపథ్యంలో జగన్ ఫోటోలతో కుప్పల్లో భారీగా వెలిసాయి. రోడ్డు వెంట ఉన్న చెట్లకి సైతం వైకాపా రంగులెద్దారు. ఏంటండి ఇదేనండి మీరు చేసింది? ఈయన సీఎం సభ ఉంటే నిబంధనలకు బలాదూరు, సీఎం సభ ఉంటే నిబంధనలకు బలాదూరు అంట. ఇంకోటి ఇవన్నీ చూడండి, వాహనాలకు మళ్లింపు పోలీసులు, తమకు భోజనాలు పట్టాలు అందలేదన్న మహిళలు, భోజనాల కోసం వేచి ఉన్న మహిళలు, సీఎం కాన్వే వస్తుంటే బస్సు పైన రహదారి, పర్యటన రాకుంటే జరిమానా, తండోరాలా 500 రూపాయలు జరిమానా వేస్తానని చెప్పి తండోరాలు వేయించారు. మీరు బస్సులు వేసి స్థానిక ఇతరులు పోగేశారు. ఇదిగో క్లియర్ కట్గా పేపర్లో రాశారు, బస్సులు వేసి స్థానిక ఇతరులు పోగేశారు, బస్సులు వేసి స్థానిక ఇతరులు పోగేసిన అల్లాడిన కుప్పం, అల్లాడిన కుప్పం. ఏంటండి మీరు చేసేది కుప్పానికి? ఏం చేశారు కుప్పానికి? 3.5 సంవత్సరాల్లో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. కుప్పానికి మేము ఇది చేశాము అని చెప్పి ఏమీ చేయలేదు. కుప్పానికి కాదు కదా మీ పులివెందుల నియోజకవర్గానికి కూడా మీరు ఏమీ చేసుకోలేదండి. ఏదో ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళడం, ఆ నియోజకవర్గానికి వెళ్ళడం, అక్కడ అలజడి సృష్టించి అంటే అక్కడే ఏమీ చేయలేకపోతున్నారు వాళ్ళు అని మానసిక ధైర్యం మానికస్త స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, తెలుగుదేశం కార్యకర్తలు మానికస్త స్థైర్యం దెబ్బతీయడానికి మీరు ఇలాంటివి చేయడం తప్ప ఏమీ లేదండి. సో మీరు ఇలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా రేపు
2024 గెలిచేది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా చేసేది చంద్రబాబు నాయుడు గారే అప్పటికి మీరు చేసిన పరిపాలనే ఇన్నీ అప్పుడు లక్కలతో సహా మొత్తాన్ని బయటికి తీసుకొస్తారు మీరు ఏదే ఈ రోజు సంక్షేమం అంటున్నారే రూపాయి అప్పు చేసి పావలా ఇచ్చి ముప్పావలా వెనక్కేసుకుంటున్నారు మీరు